వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. ఫిబ్రవరి 1 నుంచి తెలుగు ఛానళ్ల ప్రసారాలు బంద్. తెలంగాణలో నిధుల పర్యవేక్షణపై సొసైటీ ఏర్పాటు. పేదరికంపై గెలిపే ఎన్టీఆర్కి ఆశలైననివ్వాలి అంటున్న చంద్రబాబు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాస్ ప్రకటన. ఈరోజు టీఆర్ఎస్ పార్టీలోకి చేరనున్న వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈరోజు కోల్కతాకి వెళ్లనున్న చంద్రబాబు. ఏపీలో స్పెషల్ డిఎస్సి పరీక్షలు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. భారత్ ఆసీస్ల మధ్య మెల్బోర్న్లో చివరి వన్డే మ్యాచ్. రైల్వే ప్రయాణికుల సౌకర్యాలకే ప్రాధాన్యత ఇస్తాను అంటున్న వినోద్. తెలంగాణలో ఏకగ్రీవంగా మారుతున్న పంచాయతీలు. ఈరోజు ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యుల నివాళి. ఉపాధ్యాయుల విద్యల్లో సమూల్యమైన మార్పులు రావాలని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఏపీలో ఫిబ్రవరి 3న మొదలు కానున్న పోలియో చుక్కల కార్యక్రమం. విశాఖపట్నంలో ఈ నెల 24న ఇంటర్మీడియట్ విద్యామండలి స్వర్ణోత్సవాలు. ఈ నెల 30 నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు. నేడు కడపకు రానున్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. సిఎల్పి నేతను ఎంపిక చేయనున్న రాహుల్ గాంధీ. గగన్యాన్ ప్రయోగంలో రోబోను వాడనున్న ఇస్రో. గూగుల్కు లీగల్ నోటీసు అందించిన అబుల్. లోక్పాల్ ప్యానల్ ఏర్పాటుపై వేగాలు పెంచండి అంటున్న సుప్రీంకోర్టు. ఇరాక్లో చిక్కుకున్న నిజామాబాద్కు చెందిన 15 మంది యువకులు. ప్రతి పేదవాడి ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమే అంటున్న మోదీ. జగన్ కేసులో ఎస్ఐటి సహకరించలేదని ఎన్ఐఏ పిటిషన్. విదేశీ టూర్లను రద్దు చేసుకున్న చంద్రబాబు మరియు జగన్. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.